నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా వినుకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ అముల్ పాల డైరీతో కుమ్మకై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తున్న డ్రగ్స్ దందాపై మాట్లాడిన ఆయన దులిపాల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు అముల్ డైరీకి పాలు పోయడానికి సహకరించని రైతులకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు ఇవ్వడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తనపై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమేనా టైం డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అంటూ సవాల్ విసిరారు దమ్ము ధైర్యం ఉంటే ఈ నెల 18వ తేదీలోపు పూర్తి ఆధారాలతో చర్చకు రావాలని ఘాటుగా సవాల్ విసిరారు ఇక్కడ మన సొంత రైతులు మన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రైతు సంఘాలు సహకార సంఘాలని మీరు నిర్వీర్యం చేస్తా మోసం చేస్తా దగా చేస్తా ఎక్కడో గుజరాత్ అమ్ములోడు నీకు అవినీతి వేల కోట్లు నీకు చేతులు తడపగానే వాళ్ళకి ఊడికం చేయడానికి ముందుకొచ్చాడు జగన్ రెడ్డి గారు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అంటే అమూల్కి ఊడికం చేయటనుకున్నారా మీరు అమూల్ కంపెనీకి 6500 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో మీ అబ్బ సొత్త ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ప్రజాధనం అంటే ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం ప్రతి రూపాయి విలువగా ఖర్చు పెట్టాలి మన రాష్ట్ర రైతాంగాన్ని రైతు సంఘాలని రైతు సహకార సంఘాలని ఉద్ధరించాలి వాటికి సహకారం ఇవ్వాల్సింది పోయి రైతులు రైతు సంఘాల కాళ్ళు నరికే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో సిగ్గుసేటి ప్రభుత్వానికి ఈయన బొల్ల నెంబర్ వన్ అందులో స్టేట్ లో నెంబర్ వన్ తడిగొట్టంతో గొంతులు కోయటంతో నమ్మిన వాళ్ళు మోసం చేయటంలో దగా చేయటం మోసం చేయటంలో ఆరితేరిన వ్యక్తి ఎవరంటే బొల్ల ఏదో ఏలుమూడు అని చెప్పేసి ఏలుమూడు మాట కరెక్ట్ కానీ మోసంలో నెంబర్ వన్ ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఆయన పక్కనున్న వైసీపీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఈ మధ్య నా కంపెనీ నా వ్యాపారాలు మాట్లాడేటప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది 18వ తారీఖు లోపు మీ ఇష్టం వచ్చిన డేట్ టైం మీరు చెప్పండి అఖిల పక్షాలను కూడా ఆహ్వానిద్దాం దమ్ముంటే నా ఛాలెంజ్ని స్వీకరించమని కోరుతున్నా మీరేం చేశారు నేనేం చేశాను నియోజకవర్గానికి చర్చించుకుందాం ప్రజలు తలుచుకుంటే ఈరోజు మాయపోయినారు ఒకసారి నమ్మారు నిన్ను నువ్వు చెప్పిన మాయ మాటలని నమ్మారు నువ్వు చేసిన నువ్వు నా మీద చేసిన అవినీతి ఆరోపణలు కొద్దిమంది నమ్మి ఉండొచ్చు అవన్నీ కూడా వాస్తవాలందరూ తెలుసుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు ఒక పేదవాడు వస్తే డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితి ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ వస్తే మీతో మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో నిన్ను కలవాలంటే నర్సాపేట రావాలా ఆ కోటప్పకొండసాల దర్శనం అయినట్టు అవ్వాలా అది పేదోడు ఎస్సీకి బీసీకి ఎస్టీకి దర్శనం ఇచ్చే భాగ్యం లేదు అది మీ పరిస్థితి మీ నిర్వాహకం మీరు ఒక్కసారి ఒక్క అవకాశం అంటే నమ్మారు మీరు చేసిన దుష్ప్రచారాలు ఒక 1% 2% జనాలు నమ్మి ఉండొచ్చు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు మీరు నిజస్వరూపం ఏంటి అనేది ప్రజలకు బ్రహ్మాండంగా అర్థమైంది 18వ తారీఖు లోపు నన్ను డేట్ టైం చెప్పమన్నా నేను చెప్తా పోలీసులు హౌస్ అరెస్ట్ లేకుండా చక్కగా ప్లేస్ వెన్యూ చెప్పండి నేను మేము వస్తాం అఖిల పక్షాలను అందరినీ పిలుద్దాము అక్కడే తెలుసుకుందాం చర్చిద్దాం చర్చకు నేను సిద్ధం డే టు టైం మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా 18వ తారీఖు లోపు నేను 100 కోట్ల అవినీతి నా మీద ఆరోపణలు చేశావు సాక్ష్యాధారాలతో రండి నా మీద చేసిన ఆరోపణలన్నీ ప్రూఫ్లతో రండి మీరు చేసిన ఆరోపణలు మీ మీద నేను చేసిన ఆరోపణలు మీరు పాల ఉత్పత్తిలో మీరు కలుషితాలు విష పదార్థాలు కలిపారని చెప్పేసి కోర్టు తీర్పిచ్చిన కాగితాలు నేను తీసుకొస్తాను